ఇక మీ మొదట మీకు బాగా పేరు తెచ్చిన రచన తర్వాత ఇందాక మీరు అన్నదాన్ని ఏంటంటే ఒక ముగింపు ఇవ్వాలి అనుభూతి ఈ అనుభూతి కవిత్వం అనేటటువంటి దానికి ఆ పేరు పెట్టడం రచయిత అనే వాడికి ఎట్టి అనుభవం అయినా సరే ఆ అనుభవం చాలా ప్రధానమైనటువంటిది. నాకు విమల రాసిన కవిత్వం నాకు చాలా ఇష్టం, కేసు శివసాగర్ రాసినటువంటి కవిత్వం నాకు చాలా ఇష్టం. ఇది ఎవరినో ఉద్ధరించడానికినో మన విశాల దృక్పథం చెప్పడం కోసం కాదు, ఎక్కడ గొప్ప కవిత్వం ఆటోమేటిక్గా మీకు అది మీ మనసుని పనిచేస్తుంది, మనసు మీద ఈ దృక్పథంతో మన సాహిత్యాన్ని చూడాలి తప్ప ఈ గడులు గీసి మనకేదో పోస్ట్ ఆఫీసుల్లో పిజిన్ హోల్స్ ఉంటాయి, ఉత్తరాలు షార్ట్ అవుట్ చేసి ఇది పలానా ఇది పలానా ఇది ప్రబంధం ఇది పలానా ప్రబంధ కవిత్వం కూడా ఇవ్వాలి నాకు చాలా ఇష్టం. బట్ విత్ సర్టెన్ లిమిటేషన్స్, దాంట్లో చూడవలసిన విధానంగా దాన్ని చూడాలి. అలాగే ఇతిహాస కవిత్వాన్ని ఒకలాగే చూడాల్సి కనుక ముందరి నుంచి వస్తున్నటువంటి లెగసీ అంటారు ఈ సాహిత్య వారసత్వాన్ని అన్ని రకాల ప్రక్రియలతోటి రచయితగా ఎదగదలుచుకున్నవాడు అది ఖచ్చితంగా దానిని అనుసరిస్తూ అధ్యయనం చేస్తూ ఉండాలని నేను విశ్వసించాను. సభలో నేను మాట్లాడడానికి లేచినప్పుడు రాజారామ్ గారు నాకు స్లిప్ పంపించారు, తిరుపతి నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు చాలామంది వచ్చారు, మీరు అనుభూతి వాదం అంటున్నారు కదా దాని గురించి ఏదైనా మాట్లాడాలి అని. అప్పుడు మొట్టమొదటిసారి వేదిక ఎక్కి నేను దాని గురించి మాట్లాడేది, రాయడం కూడా చేయలేదు అప్పటికేమి. నా పుస్తకానికి 76 పుస్తకం వచ్చేది అనుభూతి గీతాలు మొట్టమొదటిసారి, అందులో పద్యాలు పెట్టాను, గేయాలు పెట్టాను, భజన కవిత్వం పెట్టానని పెట్టాను. దానికి ఆ పేరు పెట్టిన వారు నేను కాదు, అనుభూతి గీతాలు నడు రామారావు పెట్టారు ఆ పేరు, అనుభూతి గీతాలను పెట్టండి దీనికని. అంచేత అప్పుడు ఆ పేరు పెట్టిన వెంటనే అజంతా గారు దానికి ముందు మాట రాశారు, రాస్తే అందులో ఒక మాట అన్నాడు, ఏనాడో శ్రీశ్రీ పారేశ్వర గీతాన్ని పట్టుకుని ఇవాళకి వేళ్లాడుతున్నారు కవులు అన్నాడు. అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది, దాని మీద చాలా చర్చలు జరిగాయి. తర్వాత సరే వీరసాన సంబంధించిన వాళ్ళు కానీ ఇతరులు కానీ నా మీద చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది. రమణారెడ్డి గారితో నేను చాలా ఉత్తరాలు ఉత్తరపుడు చిత్రాలు జరిగాయి. ఆయన పబ్లిష్ చేద్దామని కూడా అంటే నేను నా దగ్గర అట్టి పెట్టాను, ఆయన కూడా అట్టి పెట్టాడు, కానీ ఎందుకో తర్వాత అది జరగలే. ఇప్పటికీ నా దగ్గర ఆయన రాసిన ఉత్తరాలు ఉన్నాయి. మీ మొదటి రచన అంటే మీకు బాగా పేరు తెచ్చిన మొదటి రచన అంటే శిలామురళి కావ్యం గురించి, ముందు మీరు దానికి మేఘమల్హార్ అని విభూతిభూషణ్ మంజోపాధ్యాయ కథ దాని ప్రభావం చెప్పారు, తర్వాత రేడియోగా కూడా ఆ క్రమం చెప్పండి. ఏం జరిగిందంటే నేను ఫోర్త్ ఫారం ఫిఫ్త్ ఫారం చదివి వయసులో 56 1956లో మా ఇంట్లో ఏంటంటే భారతి పత్రికలు 1930 నుంచి మా ఇంట్లో ఉండేవి. మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినా లేదా సెలవులు వచ్చినా ఆ పత్రికలు పెట్టి చదవడం అలవాటు. మా నాన్న బయటకు ఎక్కువ వెళ్ళి ఎండలో పడి తిరిగి ఆటలు ఆడనిచ్చేవారు కాదు, అందుకని ఇంట్లో కూర్చుంటే కాలక్షేపం పత్రికలు చదువుతూ ఉండడం. అలాగా 1956లో భారతి పత్రిక నేను చదవడంలో మణికొండ సరోజిని దేవేనో కాబట్టి నాటికి చదివా. ఆవిడెవరో తర్వాత కే రాఘవ మా ఆవిడేనయ్యా అని చెప్పాడు, మా ఆవిడ పేరుతో రాశాను నేను పెళ్ళైన కొత్తల్లోను అని చెప్పాడు. తర్వాత రాఘవ గారు కే రాఘవ కడకపుక్ష రాఘవ నాటకం రచయిత. సరే ఆ నాటిక చదివే గారు నాకు చాలా నచ్చింది. అంటే ఒక గొప్ప ఆర్టిస్ట్ అయినటువంటి వాడు ఈ తన వ్యక్తిగతమైనటువంటి సుఖము స్నేహము ప్రేమ కాకుండా ప్రపంచానికి సంబంధించిన మేలు జరగడం కోసం ఓ గొప్ప త్యాగం చేయడం అనేది ఆ కథలో నాకు నచ్చిన అంశం. అయిపోయిన తర్వాత అది ఆధారంగా పెట్టుకుని నేను సరే మనం నాటకం రాసే విధానం వేరు, దానికి ఉండే క్యారెక్టరైజేషను దానికి ఉండే సన్నివేశాల కల్పనలు వేరుగా ఉంటాయి, కావ్యం రాసేప్పుడు కావ్యం పద్ధతి వేరుగా ఉంటుంది. అందుకని దానికి ఒక పథకం పెట్టి గేయం నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ చిన్నప్పటి నుంచి కూడా. అందుకని మామూలుగా ఇప్పుడు నారాయణ రెడ్డి గారు గేయ కవిత్వం రాసినట్టుగా గ్రాంధికమైన మనం సాధారణంగా గ్రాంధికం చాలా సులువుగా ఉంటుంది, పద్యం నడకకి గేయ నడకకి కూడా. తొలి రోజుల్లో అభిదకవులు కూడా గ్రాంధికమైన పద్ధతిలో వచనాన్ని కొంత దూరం వచ్చిన కవిత్వం కొంత దూరం గేయంగా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత గేయం ఇష్టం కావడం వల్ల పూర్తి వ్యవహారిక భాషలో గేయం నడిపిస్తే ఎట్లాగుంటుంది అని కోరికలు. అప్పుడు సంస్కృత కావ్యాల పద్ధతిలో ప్రతి ప్రకరణానికి గేయం ఛందస్సు మార్చరు, ప్రతి ప్రకరణానికి అలా. అప్పట్లోని ఛందస్సుల మీద కొన్ని పుస్తకాలు చదివాను, మన సంపత్ కుమార్ ఆచార్య ఛందస్సు చాలా గొప్ప పని చేశారు. అంచేత ఛందస్సుల మీద చదవడంలో తురగవల్గం రగడ, మధురగతి రగడ, ముచ్చాల సరం, హైప్రచార రగడ, ఇలా రగడల రకరకాల స్టడీ చేసి ఒక్కొక్క రగడ ఒక్కొక్క చాప్టర్కి వచ్చేలాగా అలా 12 చాప్టర్లో కావ్యాన్ని రాశారు. మా నాన్నగారు వినిపించారు, బాగుంది అయ్యా
అంటే నాకు ఎలా ఉండేది, భారత రచయితే బాగుండేది సీరియల్ కానీ కోరిక ఉండేది. నేను భారతకి పంపించి భారత వాళ్ళు అన్నారు కావ్యం బాగుంది కానీ మేము సీరియల్గా వేసే అవకాశం మాకు కష్టమైపోతుంది, అందుకని మేము వేయటం లేదని నాకు తిప్పి పంపిస్తారు. సరే ఏం చేద్దాం, పుస్తకంగానే వేయాలి. అప్పుడు నాకు లక్ష్మణ యతీంద్రుడు తర్వాత కాలంలో ముత్తి లక్ష్మణదాస్ గారు, ఆయన సోషలిస్టు మా గురువుగారు. మేము కాలేజీలో చదివినప్పుడు నాకు నేను సీనియర్గా ఉన్నప్పుడు ఆయన మా జూనియర్ క్లాసెస్కి ఆయన ప్రబంధాలు కావ్యాలు పాఠాలు చెప్తూ ఉండేవారు. నేను ఆయన రూమ్మేట్ను కూడా. అందుచేత ఇదంతా ఏమిటని ఉండగా ఆయన దాని దగ్గర పెట్టుకుని కావ్యాల గురించి వాటి గురించి నాకు చెప్పి మోడర్న్ లిటరేచర్లో ఎవడెవడ చదవాలి అనేది ఆయన ఇటువంటి కూడా బాగా చదివినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన ప్రోగ్రెసివ్ మూమెంట్కి సంబంధించి సోషలిస్ట్ అంచేత ఆయన ప్రభావం కూడా నా మీద చాలా ఉంది. ఈ చదవడం అనేటటువంటి వ్యసనం ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యానికి సంబంధించిన గడులు పెట్టుకోకూడదు. సాహిత్యం అనేది ఒకటే ఉంటుంది, దానికి కొన్ని వందల సంవత్సరాలు ప్రవాహంలాగా పెడుతూ ఉంటుంది. ఆయన నాన్నగారు ప్రవాహిని దేశీయ అన్నట్టు అలాగా ఓ ప్రవాహంగా పెడుతూ ఉంటుంది. దాన్ని మనం అన్ని రకాలు చదవాల్సి, మనం ఏ మార్గం అనుసరిస్తామని తర్వాత సంగతి, మనం ఏదైనా మార్గం అనుసరించవచ్చు కానీ ఈ ఈ వారసత్వాన్ని మాత్రం వదులుకోకూడదని ఆయన నుంచి నేను గ్రహించినటువంటి విషయం. ఈ ఈ ప్రక్రియలో చదవడం 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 అప్పుడు గేయం దగ్గరకు వచ్చినప్పుడు వ్యవహారిక భాషలో రాస్తే బాగుంటుందని ఈ ఒక్కొక్క ప్రకరణానికి ఒక్కొక్క రగడ పెట్టుకుని ఆ పద్ధతిలో మొత్తం 12 ప్రకరణాల కింద రాశారు. కావ్యం రాసేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఇది అశ్వద్ధమయ్య వాళ్ళు ముముక్షు ప్రశ్న ప్రశ్న ఉంది, ఆయన దాన్ని చూస్తుండేవారు. అప్పుడు పుస్తకం వేయాలని డిసైడ్ చేసాం. నాన్నగారు కూడా బాగుంది అన్నారు కదా అని ఒక ధైర్యం ఆయనకి ఇచ్చేసా. 1969 నేను ఆంధ్రజ్యోతికి వచ్చాను, 70 జనవరిలో పుస్తకం వచ్చేది అంటే ప్రింట్ అయ్యింది. దానికి చలంగారు ముందువాడు రాస్తే బాగుండు నాకు ఉండేది, చలంగారు కుదరలేదు నాకు. విశ్వనాథ సత్యనారాయణ గారు రాస్తే బాగుంది అనుకు, సత్యనారాయణ గారు నేను అడిగితే తప్పకుండా రాస్తాను నువ్వు కూర్చుని వినిపించాను. ఆయన ఏదో ఊరు పెడుతున్నాడు అప్పుడు కూర్చుని వినిపి మళ్ళీ రమ్మన్నాడు. మనం మన తర్వాత మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళలేదు నేను ఆయన దగ్గర వెళ్ళలేదు. అప్పుడు నడు రామారావు నేను రాస్తాను, రామారావు తనంతర తను ఆ పుస్తకానికి కావ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ముందు మాట రాశారు. అప్పుడు 1975 జనవరిలో వచ్చేయండి అది. ఆ పుస్తకం వచ్చిన తర్వాత నాకు చాలా పేరు వచ్చింది. ఆ పుస్తకం చాలామంది రివ్యూస్ అవన్నీ బాగా వచ్చాయి. తర్వాత చాలామంది పెద్దవాళ్ళు కౌరు శాస్త్రి గారు కూడా, శాస్త్రి గారు తర్వాత విశ్వనాథరాయణ గారు తర్వాత జోగారావు గారు తర్వాత మిగతా చాలా చాలా రకాల ఆనాటి పెద్దవాళ్ళు క్రిటిక్స్ అందరు నారాయణ గారు విజయ నారాయణ గారు వీళ్ళందరూ కూడా నాకు ఉత్తరాలు రాశారు. అందుకని అది మొట్టమొదటి నాకు పేరు వచ్చాడు. అప్పుడు అది చదవడానికి ఇంకో కారణం, జానకిబాలు ఏమో ఆర్టీసీలో పనిచేస్తూ ఉండేది, డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయో వేయడం. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు అందరూ, 700 రూపాయలు పుస్తకం 1000 కాపీలు చూయడానికి 700 రూపాయలు. ఆ 700కి ఏం చేస్తానేమో ఆఫీసులో అప్పు పెట్టి జానకిబాలు ఫస్ట్ పబ్లిషర్ అంటుంటే అప్పు చేస్తే ఆ 700 పట్టుకొచ్చి పెట్టి పుస్తకం చూసి ఓ పెద్ద థ్రిల్ అనమాట. అది మా నాన్నగారు అంకితం చేస్తూ సభలకు ఇవ్వలేము, అప్పటి నుంచి ఎప్పటికో ఒక సభలు పెట్టివండి కదా, నాకు ఇష్టం లేదు, ఏదో నాకు ఏదో నాటుగా అనిపిస్తుంది, మనం ఏదో పుస్తకం రాసాం బయట పెడతాం, చదివినోడు చదువుతాడు నచ్చినోడు నచ్చుడు లేకపోతే లేదు, దీనికి ఏదో పెద్ద మరి ఏదో పేరెంట్ చేసినట్టు ఇదేమిటంటే నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది కదా, నేను అది చేయలేదు ఎప్పుడు కూడా. ఎవరైనా తర్వాత పెట్టాం కానీ పరిచయ సభను పెట్టారు కానీ మన ఛాయ మోహన్ గారు పెట్టారిన శ్రీ విశ్వేశ్వరరావు నా ఈ పెద్ద పుస్తకాలు సభ పెట్టాడిన పరిచయ సభ మార్కెట్లోకి వచ్చి మార్కెట్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు పరిచయ సభను పెట్టిన సందర్భాలు తప్ప నేను ఇప్పుడు ఆవిష్కరించాను. మా నాన్నగారు రామచంద్రపురం నుంచి కావులు వెళ్తుంటే రైలు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇది మీకు అంకితమని ఆయన చేతికి తీసుకున్నాను. అది అలాగా శిరామరుడికి సంబంధించిన చరిత్ర అది. తర్వాత పురాణం గారు మేము నా మొదటి అచ్చయ్య నా మొదటి పుస్తకం అని ఫీచర్ ఆంధ్రజ్యోతిలో చేసేవాళ్ళు. అప్పుడు అందరూ కూడా నేను అచ్చయ్య నా మొదటి పుస్తకం దాని స్ట్రగుల్ దాని గురించి వ్యాసం అందరూ వేసాను.